मेजरमेंट आफ् वेट वेट अंटे बरुवु सो ई रोजु मनम वेट नी एला मेजर चेयालो तेलुसुकुंदाम इप्पुडु नार्मल गा नेनु इप्पुडु ओक चेयर तीसुकुरंడి నాన్న అని చెప్తే మీరు ఈజీగా ఒక చైర్ పట్టుకొని వచ్చేస్తాను నేను కూర్చుంటాను అంటే అలాగే ఒకే దగ్గర ఒక చైర్ పైన ఒకటలా 10 చైర్స్ ఉంటాయి సో ఆ 10 చైర్స్ ని ఒకేసారి తీసుకురండి అంటే మీరు ఏం చేస్తారు అమ్మో నేను మోయలేను అంటారు ఎందుకు ఆ 10 చైర్స్ ఒకేసారి మోయడానికి బరువు ఎక్కువగా ఉంటుంది అదే వన్ చైర్ అయితే మనం ఈజీగా క్యారీ చేస్తాము అవునా అంటే తక్కువ బరువుగా ఉన్న మనం ఈజీగా క్యారీ చేస్తాం ఎక్కువ బరువుగా ఉన్నవాన్ని క్యారీ చేయడం కష్టం ఇక్కడ తక్కువ ఎక్కువ అని తెలుస్తుందిగా మనము సో weight ని మనం మెజర్ చేయాలి అంటే రెండు రకాల యూనిట్స్ మనం యూస్ చేస్తాము ఒకటి కిలోగ్రామ్ नेक्स्ट वन ग्राम्स ओकेना वेट अंटे बरुवु इप्पुडु मन स्कूल बैग मोसुट अम्मा नाकु चाला बरुवुगा उंदी नेनु मोयलेनु अंटाम अंटे अदि बरुवु एक्कुव बरुवु उंटे दानि मनं मोयलेमु सो आ बरुवुलनु मनं मेजर चेयालंटे किलोग्राम्स अंड ग्राम्स ని యూస్ చేస్తాము ఓకే నిన్న మనం లెంత్ క్లాస్ నేర్చుకున్నాం లెంత్ లో కూడా లాంగ్ లెంత్ ఉంటే మనం మీటర్ షార్ట్ లెంత్ ఉంటే సెంటీమీటర్ ని నేర్చుకున్నాం అలాగే తక్కువ బరువుగా ఉంటే మనం గ్రామ్స్ అని యూస్ చేస్తాము ఎక్కువ బరువు ఉన్న వాటిని కిలోగ్రామ్స్ లలో మనం యూస్ చేస్తాము కిలోగ్రామ్స్ అనే యూనిట్ ని యూస్ చేస్తాము సో ఈ కిలోగ్రామ్స్ ని కేజీ అంటే షార్ట్ కట్ లో కేజీ అని రాస్తే సరిపోతుంది కిలోగ్రామ్ లో కే అండ్ జీ కేజీ గ్రామ్స్ ని మనం రాయొచ్చు షార్ట్ లో గ్రామ్స్ జీ అని రాయొచ్చు ఓకేనా సో ఇప్పుడు కిలోగ్రామ్ గ్రాములలో హెవీ వెయిట్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాటిని హెవీ వెయిట్కి మనము ఈ కిలోగ్రామ్స్ అంటే కేజీని యూజ్ చేస్తాము లైట్ వెయిట్ ఉన్న వాటిని మనము గ్రామ్స్ యూజ్ చేస్తాము సో ఎక్కువ బరువు ఉన్నాయంటే వాటిని ఎందులో చెప్పాలి మనం కేజీస్లో చెప్పాలి తక్కువ బరువు ఉన్నాయనుకోండి లైక్ మనము 1 పొటాటో 1 మ్యాంగో అలా తక్కువ వెయిట్ ఉన్న వాటిని మనం గ్రామ్స్లో చెప్తాము కేజీస్ అంటే మనం ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఉంటాయి ఆ రైస్ ఎంత రైస్ ఉంది అంటే దాన్ని కేజీస్లో చెప్తాము ఎగ్జాంపుల్లో ఓకేనా సరే మనం వెయిట్ని కిలోగ్రామ్స్ అండ్ గ్రామ్స్ అని గ్రామ్స్లో సూచిస్తామని చెప్పాము అందులో హెవీ వెయిట్స్ ఏమో కేజీస్లలో లైట్ వెయిట్స్ ఏమో గ్రామ్స్లో పెట్టిస్తాం సో మరి వాళ్ళు ఎలా మెజర్ చేస్తాము వీటిని మనము లెంత్ ఏమో స్కేల్ అండ్ టేప్ యూజ్ చేస్తాము మరి వెయిట్ని మెజర్ చేయాలంటే వెయిట్ని ఉపయోగిస్తాము దీనికి కోసం మనము బ్యాలెన్సింగ్ని యూజ్ చేస్తాం వెయిట్ని మెజర్ చేయడానికి ఆ బ్యాలెన్సింగ్ మనకి ఇలా ఉంటుంది ఇది ఒక స్టాండ్ ఉంటుంది వాటికి 2 ప్లేట్స్ హ్యాంగ్ చేయబడి ఉంటాయి ఈ 2 కూడా ఈక్వల్ హైట్లో ఉంటాయి మనం వేసే వెయిట్ని బట్టి అవి హైట్ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటాయి సో ఈ వేయింగ్ మిషన్ తోటి మనం మెజర్ చేస్తాం వెయిట్ని సో ఈ వేయింగ్ మిషన్లో మనము స్టోన్స్ పెడతాము వాటిని వేయింగ్ స్టోన్స్ అంటారు అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం వెయింగ్ స్టోన్స్ మనకి 5 కేజీస్ నుంచి అలా 10 కేజీస్ కూడా ఉంటుంది కానీ మనం షాప్లో మాత్రం 5 కేజీస్ నుంచి 1 కేజీ నుంచి యూజ్ చేస్తుంటాము సో వెయింగ్ స్టోన్స్ ఇలా ఉంటాయి 5 కేజీస్ మనకు 5 కేజీ షుగర్ కావాలంటే వాళ్ళు ఈ బ్యాలెన్సింగ్ దాంట్లో ఒక ప్లేట్లో 5 కేజీ స్టోన్ వేస్తారు అలాగే 2 కేజీస్ వెయింగ్ స్టోన్ కూడా ఉంటుంది ఇది 2 కేజీస్ నాకు 2 కేజీస్ ఆటా గోధుమ పిండి కావాలి అంటే ఒక ప్లేట్లో 2 కేజీస్ యొక్క వేయింగ్ స్టోన్ వేసి దానికి ఈక్వల్గా ఇక్కడ మనకు పిండి వేసి మనకు ఇచ్చేస్తారు షాప్లో వెళ్తే తర్వాత మనకి 1 కేజీ ఉంటుంది సో ఇవన్నీ హెవీ వెయిట్లో ఉన్న వాటికి ఈ కేజీస్ వేయింగ్ స్టోన్స్ యూజ్ చేస్తారు కానీ నాకు కొంచెం ఒక తక్కువ క్వాంటిటీలో టీ పౌడర్ కావాలి అంటే నాకు కేజీస్ వద్దు ఎక్కువ క్వాంటిటీ వద్దు తక్కువే కావాలి సో అది గ్రామ్స్లో ఇస్తారన్నట్టు సో గ్రామ్స్లో కూడా మనకి వెయింగ్ స్టోన్స్ ఉంటాయి 100 గ్రామ్స్ ఓకే నెక్స్ట్ 50 గ్రామ్స్ నెక్స్ట్ 250 గ్రామ్స్ వెయింగ్ స్టోన్ కూడా మనకు ఉంటుంది 250 and 500 500 grams okay next 250 grams की మనం వెయిట్ మెజర్ చేయాలంటే బ్యాలెన్సింగ్ యూస్ చేస్తాము। ఆ బ్యాలెన్సింగ్ లో వెయింగ్ స్టోన్స్ యూస్ చేస్తాం। అవి మనకు 5 kgs నుంచి 2 kgs 1 kg వరకు kgs లో ఉంటుంది। తర్వాత తక్కువ వెయిట్ వాటిని మెజర్ చేయాలంటే ఇప్పుడు కాజు నాకు 50 గ్రామ్స్ కావాలి అంటాం। సో 50 గ్రామ్స్ కొన్ని కావాలి కాబట్టి గ్రామ్స్ ఉన్నటువంటి 50 గ్రామ్స్ అంటే ఈ వెయింగ్ స్టోన్ ని యూస్ చేసి మనకు 50 గ్రామ్స్ సరిపడంత కాజు ఇస్తాడు। సో అలాగే 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ वेइंग स्टोन्स उंटाई। सो मनम वेट नी मेजर चेयालंटे ई वेइंग स्टोन यूज चेस्तू बैलेंसिंग लो मनम वेट नी मेजर चेस्तामु। नेक्स्ट इक्कड किलोग्राम्स एंड ग्राम्स अंटुन्नामु। सो किलोग्राम्स अनेदी एक्कुव वेट की, ग्राम्स अंटे तक्कुव वेट की। सो मरि किलोग्राम्स की ग्राम्स मध्य रिलेशन ओक रिलेशन उंदी। अदी 1 kg इज इक्वल टू 1000 ग्राम्स अंटे 1000 ग्राम्स कलिसि दानी 1 kg अंटामु। सो 1000 ग्राम्स इज इक्वल 1 kg, 1 kg वेइंग स्टोन इज इक्वल 100 ग्राम्स ఈక్వల్ అని సమానం। సో వెయిట్ ని మెజర్ చేయడానికి మనం ఇలాంటి బ్యాలెన్సింగ్ ని యూస్ చేస్తాము। ఇది ఒక స్టాండ్ కి 2 ప్లేట్స్ హ్యాంగ్ చేయబడి ఉంటాయి, అవి రెండు కూడా ఈక్వల్ హైట్ లో ఉంటాయి। సో ఇప్పుడు నేను మా ఐటమ్స్ ని ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను। ఇప్పుడు ఒక యాపిల్ ని నేను ఒక ప్లేట్ లో వేస్తున్నాను। ముందు ఈక్వల్ హైట్ లో ఉన్నాయి, యాపిల్ వేయగానే అది కిందకి వెళ్ళిపోతుంది। ఎందుకు? ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది। ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ప్లేట్ లో యాపిల్ ఉంచుతున్నాను, నెక్స్ట్ ఇంకొక ప్లేట్ లో పొటాటో వేస్తున్నాను। సో ఇక్కడ పొటాటో ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది, కానీ యాపిల్ ఉన్నటువంటి ప్లేట్ కిందకి వెళ్ళిపోయింది, పొటాటో ఉన్నటువంటి ప్లేట్ పైకి వెళ్ళింది। ఎందుకు? యాపిల్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఇది కిందకి వెళ్ళిపోయింది, ఇది తక్కువ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈ ప్లేట్ పైకి వెళ్ళింది। సో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి కిందికి వెళ్తున్నాయి, తక్కువ వెయిట్ ఉన్నటువంటి పైకి వెళ్తున్నాయి। ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము। ఇప్పుడు ఒక పొమోగ్రనేట్ దానిమ్మకాయ, ఇది ఎంత వెయిట్ ఉందో దాన్ని ఈక్వల్గా మనం వేరే ఐటమ్ వేసి బ్యాలెన్సింగ్ చేద్దాం। సో ఒక ప్లేట్లో నేను పొమోగ్రనేట్ వేశాను, సో అది ఎక్కువ లెఫ్ట్ సైడ్ ప్లేట్లో వేశాను, అది ఎక్కువ బరువు ఉంది కాబట్టి అది కిందికి వెళ్ళిపోయింది। దీనికి ఈక్వల్గా నేను వేరొక ఐటమ్స్ వేసి బ్యాలెన్సింగ్ చేస్తాను। ఎప్పుడైతే రెండు ప్లేట్లు ఈక్వల్ హైట్లో ఉంటాయో వాటి యొక్క రెండింటి యొక్క వెయిట్ సమానం అవుతుంది। సో నేను ఒక 1 పొటాటో వేశాను, ఈక్వల్ అవ్వలేదు, ఇంకా వేస్తున్నాను, చూడండి ఆ ప్లేట్ పైకి వస్తూ ఉంది। చూడండి, ఓకే చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్లో పొమోగ్రనేట్ వేసాను, ఇంకొక ప్లేట్లో పొటాటోస్ వేసాను। నేను ఒకటే పొటాటో వేసినప్పుడు పొమోగ్రనేట్ కిందికి వెళ్ళిపోయింది, అయితే నేను ఈ పొమోగ్రనేట్ యొక్క వెయిట్ కనుక్కోవాలనుకుంటున్నాను, వాటికి నేను పొటాటోస్ యూజ్ చేస్తున్నాను। ఎన్ని పొటాటోస్ వేస్తే ఈ రెండు ప్లేట్ కూడా ఈక్వల్ హైట్లో ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మెజర్ చేస్తున్నాను। నేను ఇప్పుడు ఈ ప్లేట్ పైకి రావడానికి ఇందులో ఫస్ట్ ఒక పొటాటో వేసాను, రాలేదు, 2 పొటాటోస్ వేసాను, నెక్స్ట్ 3 పొటాటోస్ వేసాను। చూడండి ఇప్పుడు రెండు ప్లేట్స్ కూడా బ్యాలెన్సింగ్ అంటే ఈక్వల్ హైట్లో ఉన్నాయి, అంటే ఒక పొమోగ్రనేట్ వెయిట్ అనేది 3 పొటాటోస్ యొక్క వెయిట్కి సమానం। ఇది ఎక్కువ బరువు ఉంది కాబట్టి, ఇది ఎక్కువ బరువు ఉంది ఒకటే పండు, కానీ ఇక్కడ పొటాటోస్ 3 పెట్టాను, ఒక్కొక్క పొటాటో తక్కువ వెయిట్ ఉంది పొమోగ్రనేట్తో కంపేర్ చేస్తే। సో ఈ దానిమ్మకాయ పొమోగ్రనేట్ యొక్క వెయిట్ ఈ 3 పొటాటో వెయిట్కి సమానం। అలా ఇప్పుడు మనము షాప్లోకి వెళ్ళినప్పుడు 1 kg షుగర్ ఇవ్వమంటాం। ఇప్పుడు నేను పొమోగ్రనేట్ ఒక ప్లేట్లో వేసాను, వెయింగ్ స్టోన్ ఒక ప్లేట్లో వేస్తారు, దానికి ఈక్వల్గా షుగర్ సెకండ్ ప్లేట్లో వేసి బ్యాలెన్స్ అయ్యే వరకు చూసి మనకు ఆ షుగర్ ఇచ్చేస్తారు, అది 1 kg షుగర్ అవుతుంది। ఓకేనా? సో ఇప్పుడు మనం లైట్ వెయిట్ హైట్ హెవీ వెయిట్ గ్రామ్స్ అండ్ కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తామని నేర్చుకున్నాం। సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ రాశాను, అవి kgs గ్రామ్స్లో మెజర్ చేయాలో మీరు చెప్పాలి। ఇప్పుడు వెయిట్ ఆఫ్ టీవీ, టీవీ అందరి ఇంట్లో మన టీవీ ఉంది, సో మీరు ఎప్పుడైనా టీవీని పట్టుకొని మోసి చూసారా? లేదు, ఎందుకంటే అది ఎక్కువ బరువుగా ఉంటుంది, అవునా? సో హెవీ వెయిట్ అంటే దాని యొక్క మెజర్మెంట్ ఏంటి? గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్? టీవీ పెద్ద టీవీ, సో అది ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి మనము kgsలో మెజర్ చేస్తాము। సో వెయిట్ ఆఫ్ టీవీ ఇన్ kgsలో చెప్తాము। నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఏ XXX సోప్, మన ఇంట్లో సోప్స్ ఉంటాయి కదా, సో XXX సోప్ ఎంత? 200 గ్రాము 250 గ్రామ్స్ అని రాసి ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా రాసి ఉంటుంది దాని మెజర్మెంట్ ఏంటనేది। సో అది మనం ఈజీగా కూడా క్యారీ చేసాం, ఎందుకంటే లెస్ వెయిట్ ఉంది కాబట్టి। సో లెస్ వెయిట్ ఉంటే మనం ఎలా మెజర్ చేయాలి? గ్రామ్స్లో మెజర్ చేయాలి। సో తక్కువ బరువు ఉంటుంది కాబట్టి మనం సోప్ని గ్రామ్స్లో చూస్తాం. మీకు అంతగా డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళాక ఒక సోప్ చూడండి, ఇంట్లో ఏ సోప్ ఉంటే ఆ సోప్ బ్యాక్ సైడ్ చూడండి 200 grams 150 grams అని ఉంటుంది. సో అది ఇందులో జీ గ్రామ్స్ ఉంది అంటే తక్కువ వెయిట్ కలిగి ఉన్నదని అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ వాటర్ ట్యాంక్. మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, చాలా పెద్దగా బ్లాక్ కలర్లో ఉంటుంది. అది సైజ్ చూడగానే చాలా పెద్దదిగా అనిపిస్తుంది, దాంట్లో ఇంకా వాటర్ కూడా ఉన్నాయి. సో దాని యొక్క వెయిట్ అప్పుడు ఎంత ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది కదా. సో హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి దీన్ని కేజీస్లో మెజర్ చేస్తాం, కేజీస్లో చెప్తాము. ఈ వాటర్ ట్యాంక్ 50 kgs ఉంది, 100 kgs ఉంది అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్. 1 mango ఒకటే పండు. సో మనం ఇప్పుడు ఈజీగా మెజర్ పట్టుకుంటాం కదా, ఎందుకంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం 3-4 కూడా మెజర్ క్యారీ చేయగలుగుతాము. సో అది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి మ్యాంగోస్ని ఒకటి మ్యాంగో అయితే గ్రామ్స్. ఓకే. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఏ ర్యాబిట్. మన ఇంట్లో పెంచుకుంటాం కదా చిన్న చిన్న డాగ్స్ని, ర్యాబిట్స్ని. సో ఒక ర్యాబిట్ వెయిట్ గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్. అది మినిమం 1 kg కంటే ఎక్కువనే బరువు ఉంటుంది. సో కేజీస్లో మనం చెప్తాము. ర్యాబిట్ ఎంత, కేజీ, ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఎ బాల్. మనం డైలీ బాల్స్ ఆడుకుంటాం కదా, ఈ సైజ్ నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు అవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే లోపల మనకు గాలితో నిండి ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఎలా మెజర్ చేస్తాం, గ్రామ్స్లో మెజర్ చేస్తాము. సో వెయిట్ ఆఫ్ ఎ బాల్ గ్రామ్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, హౌ మచ్ వెయిట్ ఈజ్ మ్యాన్ క్యారింగ్. ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు, అతను షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకొని వచ్చాడంట. అవి ఏం ఐటమ్స్, 5 kg ఆటా, 5 kgs పిండి, గోధుమ పిండి, ఎనీ టైప్ ఆఫ్ పిండి, 6 kgs షుగర్, 6 kgs షుగర్ తీసుకున్నాడు. అలాగే 2 kgs రైస్, 2 kgs, 1 kg బేసన్ మీన్స్ శనగపిండి, 1 kg బేసన్, 2 kgs రైస్, 6 kgs షుగర్, 5 kgs ఆటా. ఈ 4 ఐటమ్స్ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు. సో అతను ఎంత క్యారీ చేశాడు సార్ అంటే ఎంత వెయిట్ ఉందో తెలిస్తే మనం అన్ని వెయిట్స్ క్యారీ చేశాడు అని మనం చేస్తాం. సో ఆయన 4 ఐటమ్స్ తీసుకున్నాడు కాబట్టి ఆ 4 ఐటమ్స్ మనం యాడ్ చేస్తే టోటల్ ఎంత అతను క్యారీ చేశాడో మనకు తెలుస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆటా. ఆటా ఎన్ని కేజెస్ తీసుకున్నాడు, 5 kgs. సో వెయిట్ ఆఫ్ ఆటా ఎంతది, 5 kgs. నెక్స్ట్ షుగర్. వెయిట్ ఆఫ్ షుగర్. షుగర్ ఎంత తీసుకున్నాడు, 6 kgs. నెక్స్ట్ రైస్, 2 kgs ఆఫ్ రైస్. వెయిట్ ఆఫ్ రైస్. రైస్ ఎన్ని, 2 kgs. నెక్స్ట్ లాస్ట్ టైం ఏంటి, బేసన్. బేసన్ ఎంత తీసుకున్నాడు, 1 kg. బేసన్, వెయిట్ ఆఫ్ బేసన్. కేజీ. సో హౌ మచ్ హీ కెన్ హీ క్యారీ అంటే అతను ఎంత క్యారీ చేశాడు అంటే ఎంత వెయిట్ తీసుకొని వచ్చాడు, షాప్లోకి వెళ్ళి ఐటమ్స్ అన్నీ ఎంత వెయిట్ ఉన్నాయని కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు టోటల్ వెయిట్ కనుక్కుంటే అతను ఎంత క్యారీ చేశాడో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో టోటల్ వెయిట్ చేద్దాం మనం. ఓకేనా. అంటే ఇవన్నీ వెయిట్ కూడా మనం యాడ్ చేయాలి. 5 + 6 + 2 + 1 మనం చేయాలి. అడిషన్ చేస్తున్నాం కదా, నేను అడిషన్ సింబల్ ప్లస్ పెడుతున్నాను. సో ఇక్కడ 5 kgs + 6 kgs, 5 + 6 = 11 kgs అవుతుంది. ఆ 11 kgsకి మళ్ళీ 2 యాడ్ చేయాలి. 11 + 2 = 13, 14, 14 + 1 kg 14, 15. సో టోటల్ మనకి ఎన్ని కేజెస్ అయ్యాయి, 15 kgs అయ్యాయి. మనం మర్చిపోకుండా ఈ యూనిట్స్ కంపల్సరీ రాయాలి, కేజీస్ ఆర్ గ్రామ్స్ మనకి ఇందులో ఉంటే అందులో. ఇది రాయకుండా ఓన్లీ 15 అని రాస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. సో అది మెజర్మెంట్ మనం కేజీస్లో ఉంది కాబట్టి కంపల్సరీ కేజీస్ అని మెన్షన్ చేయాలి. సో ఆ పర్సన్ షాప్ నుంచి ఎంత వెయిట్ క్యారీ చేశాడు, 15 kgs ఆఫ్ ఐటమ్స్ క్యారీ చేశాడు.